నమస్కారం, నేను చందన. వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిషరత్న, తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్, అలాగే 12 ఏళ్లుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి ప్రముఖ జ్యోతిషురాలు కోణాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. వారిని అడిగి ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భాగ్యలక్ష్మిరెడ్డి గారు, ఇప్పుడు చాలామందికి కుజదోషాలు, నాగదోషాలు అని ఇవి వింటూ ఉంటాము. కాకపోతే అసలు ఎవరికి ఉంది, ఏంటి, అసలు అది ఉంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలు ఏమి పెద్దగా తెలియవు. అసలు కుజదోషం అంటే ఏంటి ముందుగా చెప్తారా? కుజదోషం అంటేనమ్మా లగ్నత్తు కానీ అంటే జాతకంలో అంటే ప్రతి ఆడపిల్లకి ఏంటి, మగపిల్లాడికి ఏంటి, జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు జాతకంలో కుజదోషం ఉంటే మనకి ఎవరికైతే జాతకం చూపించామో అది విశ్లేషించిన వాళ్ళు చెప్పేస్తారు మీకు జాతకంలో కుజదోషం ఉందండి అని. అంటే ఎప్పుడు చూపించుకుంటారు అంటే వివాహం లేట్ అవుతుంటే ఈ యొక్క కుజదోషాల గురించి చూపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ వివాహం అయిపోయిందనుకోండి, సాధారణంగా అనుకున్న టైంకి వెంటనే వచ్చిన ఫస్ట్ సంబంధమే ఖాయమైపోయి వివాహం అయిపోతే కనుక ఆ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా వివాహం కాకపోతేనే వాళ్ళు ఈ కుజదోషం ఉందా, లేకపోతే ఎందుకు మా అబ్బాయికి మా అమ్మాయికి ఎందుకు వివాహాలు అవ్వడం లేదు, ఎందుకు లేట్ అవుతుంది, దగ్గరగా వచ్చిన సంబంధాలు ఎందుకు తప్పిపోతున్నాయి, అయ్యో అను ఖాయమైపోతుంది అనుకున్నామే, ఈ ముహూర్తాలు పెట్టుకోవడమే పెళ్ళే మా ఇంట్లో అనుకుంటే ఎందుకు ఇలాగ వదిలేసుకున్నాం, చిన్న విషయానికి ఎందుకు మానేశారు అని రకరకాల ఆవేదనతో తల్లిదండ్రులు దైవజ్ఞుల దగ్గరికి అంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల యొక్క జాతక పరిశీలన చేయిస్తూ ఉంటారు. సాధారణంగా జాతక పరిశీలన చేయించినప్పుడు ఎప్పుడైతే ఎవరైతే జ్యోతిష్యులు చక్రం వేసి చూశారో అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది లగ్నంలో కుజుడున్నాడా, లేకపోతే ఈ యొక్క 2వ స్థానంలో ఉన్నాడా, లేకపోతే 7వ స్థానంలో ఉన్నాడా, 4వ స్థానంలో ఉన్నాడా, 8వ స్థానంలో ఉన్నాడా, ఎక్కడ ఉంటే దోషమో ఇవన్నీ ఇవన్నీ కూడా దోష స్థానాలే. అందువల్ల ఒక లగ్నంలో ఉన్నా దోషం కిందే ఉంటుంది, 2లో ఉన్నా దోషమే, అదేవిధంగా 4లో ఉన్నా దోషమే, అదేవిధంగా 7లో ఉన్నా కళత్ర స్థానం కాబట్టి అంటే ఏంటి, భార్య కానీ భర్త కానీ చూసేటప్పుడు ఆ యొక్క 7వ స్థానంలో ఉండడం కూడా కుజుడు దోషం. అదేవిధంగా 8లో ఉంటే దోషం, అదేవిధంగా 12లో ఉంటే దోషం. సరైతే ఇన్ని రకాల దోషాలు ఉన్నటువంటి ఈ కుజుడు 6లో ఉంటే కనుక కుజుదోషం ఉండదు. అంటే సప్తమ స్థానం కాకుండా షష్టమ స్థానంలో ఉంటే కుజుదోషం ఉండదు. అదేవిధంగా కుజుడికి ఉచ్చ అంటే ఏమిటి, తను ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నామమ్మా, మన ఇంట్లో మనం ఉంటే ఎలా ఉంటుంది, మన ఇంట్లో మనం బలంగా ఉంటాము. అలాగే ఉచ్చ క్షేత్రాలు కొన్ని ఉంటాయి, ఆ ఉచ్చ క్షేత్రాలు ఏమిటి అంటే మేషం, అదేవిధంగా వృశ్చికం, మకరం. ఈ మూడిట్లోనే కూడా కుజుడు ఉన్నప్పటికీ కూడా కుజుదోషం వాళ్ళకి ఉండదు. అలా సులభమైనటువంటి విశేషాలు కూడా ఉన్నాయి కుజుడు గురించి. అయితే ఏంటంటే మనం ఇంకా ఒకటే ఒకదానిలోనే అనుకుంటాం, ఏమిటి కుజదోషం అట, అయ్యో కుజదోషం వాళ్ళని ఎదుర్కోవాలి, ఎలాగో ఏమిటని, మా పిల్లాడికి ఇలా ఉంది, మా అమ్మాయికి ఇలా ఉంది, అందుకే వా లేట్ అయిపోతుంది, 30 ఏళ్ళు వచ్చేసాయి, 32 వచ్చేసాయి అని ఆందోళన పడిపోయి తల్లిదండ్రులు చాలా 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 ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఇదంతా కూడా మన జీవన గమనంలో మన జన్మ కర్మ ప్రకారమే ఏర్పడుతుంది. మన భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనతో మన జన్మ కర్మ ఇవన్నీ కూడా మన పుట్టుక మనం నిర్ణయం చేసుకుంటామని అనుకుంటాం, కానీ ఎంత ఆపరేషన్లకి ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా నక్షత్రాన్ని మనం నిభాయించుకోగలం తప్ప, అంటే ఏమిటి ఈ నక్షత్రం కాకపోతే ఇంకో నక్షత్రం ఒక రోజు 2 రోజులు టైం ఇస్తారు కాబట్టి డాక్టర్లు చేసుకోగలం, కానీ దోషకారకుడైనటువంటి కుజుడు కొన్నాళ్ళు అందులో ఉండిపోతాడు కదా, ఆయన ఏమైనా మార్చగలరా, మార్చలేరు. చంద్రుడిని ఒక్కడనే మార్చగలం మనము. అదేవిధంగా చంద్రుడి దగ్గర నుంచి కూడా కుజదోషాన్ని చూడాలమ్మా. అంటే ఏమిటి, లగ్నం నుంచి చూడాలి, చంద్రుడి నుంచి చూడాలి, శుక్రుడి నుంచి చూడాలి, ఆ విధంగా చూసి కుజదోషం వీళ్ళకి ఉందా లేదా అన్నది నిర్ధారించడం జరుగుతుందన్నమాట. మరి కుజదోషం ఉంది అని తెలిస్తే ఆ తర్వాత ఏం చేయాలి? కుజదోషం ఉంది అని తెలుస్తుందమ్మా, ఉంది అని తెలిసిన తర్వాత కంగారు ఫస్ట్ పడకూడదు, ఆందోళన పడకూడదు, కంగారు పడకూడదు, బాధపడద్దు, వేదన వద్దు. కుజదోషం ఉన్నటువంటివి సంబంధం వెతుక్కోవడమే మంచిది, అంతే సింపుల్ అన్నమాట. అంతేగాని మనం బాధపడినా మనం ఏం తప్పించలేము. అందుకే చెప్పాను కదా, పుట్టుక మనం నిర్దేశించింది కాదు, భగవంతుడు నిర్దేశించింది. ఈ పిల్లవాడు ఈ పిల్ల ఆ టైంకి కుజగ్రహం అక్కడ ఉండగా మనకి పుట్టాలి అని రాశాడు భగవంతుడు, అందువల్ల అది అనుభవించాల్సిందే. అందువల్ల జ్ఞానాదేవత కైవల్యం అని జ్ఞానాన్ని మించినటువంటి పద్ధతి లేదు కాబట్టి ఏ విధమైన జ్ఞానం వైపు వెళ్ళాలంటే భక్తి వైపు వెళ్ళాలి. వీళ్ళకి సంబంధించినటువంటి కుజదోష నివారణకి కుజుడికి దానాలు ఇప్పించడం, ఆ తర్వాత కుజుడికి చక్కగా ప్రతి మంగళవారం కూడా ఒక్క పొద్దు
ఉండి ఆ కుజుడికి కందిపప్పు కేజంపావు కందిపప్పు ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఒక ఎర్రటి వస్త్రాలు తీసుకుని ఆ ఎర్రటి వస్త్రాలు కూడా దానం ఇప్పించి అదేవిధంగా మంగళవారం రాత్రికి భోంచేయటం. తర్వాత ఆ రోజంతా కూడా వాళ్ళ మనసులో కానీ ఏమన్నా కానీ మంగళవారం పూట ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ అంటే ఓంకారం మనందరికీ తెలుసు. సాం అంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యుడు, శరవణుడు ఆయనే, అందుకని ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని మధ్యాహ్నం 3 గంటల వేళలో 4:30 వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ టైంలో కుజదోష నివారణకి నిమ్మడప్పలు 1-9 నిమ్మకాయలు కట్ చేసి 2 డప్పలకి ఒక్కొక్క దీపం ఒత్తులు చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి కదమ్మా నేతి ఆవు నేతిలో ముందు తడిపి పెట్టుకొని దానిలో వేసి దీపారాధన చేసి అవి ఏమిటి అంటే దుర్గాదేవి గుడికి వెళ్ళిపోయి 3 గంటల సమయంలో అక్కడ దీపారాధన చేసేసి వీళ్ళు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని అనుకుంటూ అంటే అలా లేదండి ఇదంతా కంప్యూటర్ యుగం మా పిల్లలు అలా వినరండి మీరు చెప్పేవన్నీ కూడా కష్టమండి అని అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటప్పుడు మీరు చెయ్యండి, మనం బిడ్డను కన్నాము బిడ్డ రాతని కూడా మనం కనకపోయినా బిడ్డనైతే మనమే కన్నాం కదా, అందుకని ఆ బిడ్డల కోసం తల్లులు కష్టపడాల్సిందే. ఆ టైంలో చక్కగా ఆ పిల్లాడు కానీ ఆ పిల్ల పేరు మీద కానీ చక్కగా ఒక దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. చేయిస్తే కనుక కుజదోష నివారణకి అంటే ఉపశమనానికి అంటే వివాహం అనేది ప్రక్రియలో మీరు ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. అసలు కుజదోషం అంటే చాలామంది అనుకునేది మ్యారేజ్ లేట్ అవుతుందని, లేకపోతే ఇన్ కేసు అవ్వాలి అని ఎవరైనా చూస్తే కనుక వారికి కుజదోషం ఉన్న వారిని వెతుక్కోమని. అయితే తెలియకుండా దీన్నే నమ్మకుండా ఉండేవారికి అయితే కనుక ఈ కుజదోషం వాళ్ళ మీద అసలు ఎలా పనిచేస్తుంది, వేరే వేరే అంశాల మీద కూడా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? కుజదోషం అనేది ఎలా పనిచేస్తుంది అంటేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కుజుడు అనేవాడు కోపానికి కొంచెం చిహ్నంగా ఉంటాడు. ఈ కోపానికి చిహ్నంగా ఉండేటటువంటి కుజుడు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి గమ్మున చిరాకులు వస్తాయి, కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళకి అది ఏం చెప్పాలంటే వాళ్ళు కోపం వచ్చినప్పుడు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అది మరి భరించాలి కదా తల్లిదండ్రులు. ఇప్పుడు వివాహం కానంతసేపు కూడా వాళ్ళు మాట్లాడుతుంటే అయ్యో వీడికి పెళ్ళి అవ్వడం లేదు ఎందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని ఆవేదన పడే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇది కుజుదోషం అంటే కుజుడు ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాడు, కోపం వస్తూ ఉంటుంది. నాగబావుకి కోపం లేదా, అందువల్ల ఆ విధంగానే ఒక్కసారి బుస్సమంటూ ఉంటాడనమాట. ఆ విధమైనటువంటి కోపం తాపాలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, ఏం విసుగు ఉంటుంది, ఇవన్నీ కూడా చిత్కారాలన్నీ కూడా ఎవరికి, తల్లికి, ముఖ్యంగా అమ్మకే. అమ్మ మీదే కదా ఎవరైనా మనం కోపగించుకున్నా విసుక్కున్నా అమ్మే కదా లోకువా, ప్రపంచంలో లోకువ అమ్మ, అందువల్ల అమ్మ మీదే. ఆ విధంగా ఉంటుంది. తర్వాత భాగస్వామ్యం మీద ఉంటుంది. ఎందుకు కుజదోషం లేని వాళ్ళకి కుజదోషం ఉన్నవాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదని ఎందుకు చెబుతున్నాము? అందుకనే. అప్పుడు వాళ్ళ మీద విసుక్కున్నాను అనుకోండి, తల్లి కాబట్టి భరిస్తుంది, పెళ్ళం భరిస్తుందా? ఓ రోజు 2 రోజులు చూసి 3వ రోజున మాట ఆ మాటకి మాట ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వస్తే రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ అని ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్ళి పడి దెబ్బలాడుకోవడం ఏదో చేస్తారు. అందువల్ల అప్పటి వరకునేమో ఇంట్లోనే జరిగేటటువంటి గొడవలు పెద్ద గొడవలు అయిపోతాయి. అందువల్ల కొద్ది గొడవలు అయిపోయి వివాహ విచ్ఛిన్నం జరగడానికి కారణం అవుతుంది కాబట్టి కుజదోష నివారణార్థం అంటే ఒక్కొక్కసారి భాగస్వాములని కుజదోషం ఎక్కువగా ఉంటే గనక భాగస్వామిని కోల్పోయేటటువంటి స్థితులు కూడా వస్తాయి. అందువల్ల కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని చేయడం శుభదాయకం శ్రేయస్కరం అని చెప్పడానికి అంతం అన్నమాట. మరి అయితే కుజదోషం ఉన్నవారికి ఇంకేమన్నా సూచనలు ఏమన్నా చెప్తారా? తప్పనిసరిగానమ్మా. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మా యొక్క పిల్లల్లో ఒక పిల్లాడికి కుజదోషం ఉందండి, మేము కాళహస్తి వెళ్ళామండి రాహుకేతులకు పూజ చేయించేసాం, అయినా సరే మాకు పిల్ల అవ్వలేదు ఇంట్లోని అని కొంతమంది అంటుంటారు. లేదండి మేము మోపీదే వెళ్ళామండి, అక్కడ చాలా చక్కగా చేస్తారు, మేము చేయించుకొచ్చేసామండి, పిల్లాడికి పెళ్ళి అవ్వడం లేదు, అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు. లేదండి మేము పలానా చోటుకు వెళ్ళాము, అక్కడ నాగపూజలు అవి బాగా చేస్తారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తప్పనిసరిగా పెళ్ళి అయిపోతుందట, మేము తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరికి వెళ్ళొచ్చామండి, అక్కడ తప్పనిసరిగా కుజదోష నివారణార్థం చేస్తున్నారండి, మేము వెళ్ళి చేయించుకొచ్చామండి. సరే అవ్వలేదు, కుక్కే వెళ్ళామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి, అది చాలా గ్రేట్ కదా, మేము క్షేత్రం దర్శించడమే కాకుండా పిల్లాడికి అన్ని విధాల పాపకి అన్ని విధాలు చేయించుకొచ్చామండి, అయినా కూడా సంబంధం కుదరలేదండి, ఇలా ఆవేదన పడుతూ ఉంటారు. ఇన్ని అంటే సరిపోలేదు, ఒక రాయి ఉందమ్మా, బండరాయి ఉంది, ఆ బండరాయిని పగలగొట్టాలి. నువ్వు వచ్చి ఒక దెబ్బ వేసావు, ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి వేశారు, అలా 21 మంది దెబ్బలు కొట్టారు పగల్లా,
నీకన్నా బలహీనుడైనటువంటి వాడు వచ్చి చిన్న సుత్తి పుచ్చుకుని ఒక దెబ్బేస్తే పగిలిపోయింది. అలాగా మన యొక్క పాపం కానీ పుణ్యం కానీ కాలిక్యులేట్ చేసేటటువంటి భగవంతుడు తప్పనిసరిగా ఆ కాలిక్యులేషన్ ప్రకారం ఆ టైంకి పెళ్ళైపోతుంది. అప్పటి వరకు కూడా ఈ దానాలు చేసుకోవాల్సిందే, ఈ జపాలు చేసుకోవాల్సిందే, ఓం సాం శర్వణ భవ అనేది రాసుకోవాల్సిందే. ఇవన్నీ చేసుకోవడం వల్లే కుజదోషం నివారణలు మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం కొంచెం వీళ్ళకి ఇరిటేషన్ తగ్గుద్ది, కోపం తగ్గుద్ది, ప్రశాంతంగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది మంగళవారాలు చేస్తారు కదా, మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా మనకి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కోవిడ్-19 మూలన కొంచెం మనం వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ నాగుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని మమ్మారి ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత అక్కడ గోమాత ఉంటే ఆ గోమాతకి వీళ్ళ చేత్తో ముందు రోజు కందిపప్పు నానబెట్టేసి చక్కగా కొంచెం బెల్లం ముక్క కలిపేసి పట్టుకెళ్ళి పెట్టడం. ఇంకా రాహుదో ఇప్పుడు ఏంటంటే రాహుదోషం, కేతుదోషం, చంద్రదోషం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు బెల్లం, బియ్యం, కందిపప్పు, మినుములు ఇవన్నీ నానబెట్టి ఆ గోమాతకు పెట్టడం వల్ల కూడా, గోసేవ చేయడం వల్ల కూడా కుజదోష నివారణ అవుతుంది. ఓకే, ఈ కుజదోషం ఉన్నవారికి మ్యారేజ్ చేయడానికి ఎవరైనా మీ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి వస్తూ ఉంటారా, వాళ్ళకి మీరేం చెప్తుంటారు? కుజదోషం ఉంది అని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది అండి. చాలా వరకు కాస్తించి 70% కుజదోషం ఉందని వాళ్ళ నోటితో చెప్పరమ్మా, ఎందుకంటే వాళ్ళకి తెలియక కొంత, తెలిసినా కూడా భయపడి కొంత చెప్పరు. కానీ ఏంటంటే మనము ఎప్పుడైతే ఇప్పుడు ఈ సంబంధం బాగుంది అని అనుకున్నప్పుడు ఆ సంబంధానికి ఈ సంబంధానికి జాతక విశ్లేషణ చేయమంటారు, చేయమన్నప్పుడు దొరికిపోతారు. ఇప్పుడు జాతకం అనేది స్కానింగ్ లాంటిది, ఒక మనిషి యొక్క కరెక్ట్గా మనం వాళ్ళ టైం ఇచ్చి కరెక్ట్గా మనకి అన్నీ కూడా చెప్పినట్లయితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్తే స్కానింగ్ చేస్తే డాక్టర్కి ఈ రోగం ఎలా అయితే తెలుస్తుందో అలాగా వీళ్ళకి ఏ దోషాలు ఉన్నాయన్నది మనం గుర్తించగలం. గుర్తించి వాళ్ళకి తగినటువంటి దానాలు కానీ, శాంతులు కానీ, హోమాలు కానీ, అమ్మాయికి దోషాలు ఉన్నాయనుకో వరపాశుపతం చేయిస్తాం, అదే అబ్బాయికి ఉందనుకో కన్యాపాశుపతం చేయిస్తాం. అదే కాదు ఇంకా దోషాలు ఉన్నాయనుకో కొంతమందికి అదంటే ఏమంటుంది కుంభ వివాహం చేపిస్తాం. ఇవన్నీ కూడా ఈ యొక్క కుజదోషం వల్ల వివాహం కావడం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఐశ్వర్యారాయ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసే ముందు జిల్లెడి జట్టుతో పెళ్ళయింది, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ చేశారు. అలా ఎన్నో రకాలైనటువంటి ఆమె దోషాలన్నింటికీ కూడా నివారణ చేసుకుని చేశారు. మరి ఆవిడ బాగోలేదా? చక్కగా లేదు, ఆ పిల్ల పుట్టింది, సంతానం లేమి కూడా లేకుండా ఉంది, చక్కగా అలా అనమాట. అలా అందుకని ఏంటంటే మనం ఎందుకని గొప్పవాళ్ళని ఒక్కసారి మనం చెప్పుకుంటే మనకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అయితే కుజదోషం ఉన్నవారు ఎవరైనా ముందు చూపించుకుని దానికి తగ్గ నివారణ చేయాలి. చేసుకున్న తర్వాతనే వివాహ సంబంధం చూసుకుంటే గొడవలు రావు, ఆ తర్వాత సంతానం కూడా కలుగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా కుజదోషం ఉన్నవాళ్ళని చేయడం అనేది శుభకరమైనటువంటి పద్ధతి.